హలో ఫ్రెండ్స్, ఇంద్రధనుసు వేగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వెరైటీగా శనగపిండి లేకుండా శనగపిండి కాకుండా స్పెషల్ బజ్జీ తయారు చేసుకుందాము. కావలసిన వస్తువులు విధానము చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర చేతితో మెదిపి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికడే సోడా వేసుకోవాలి. సోడా అనేది ఆప్షనల్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సోడా వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ బజ్జీ పిండిని కలుపుకోవాలి. స్పూన్తో లేదా చేతితోటైనా కలుపుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ పిండిని మనం మామూలుగా బజ్జీ పిండి కలుపుకున్న విధానంగానే కలుపుకోవచ్చు. మనం బజ్జీ పిండి కలుపుతాం కదండి, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకొద్దిగా వాటర్ పడుతున్నాయి, కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా స్పూన్తో వేసుకుంటే ఈ విధంగా ఉండాలి. ఒక మూత పెట్టేసి 5 లేదా 10 నిమిషాల వరకు రెస్ట్ ఇద్దాము. తర్వాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం రెస్ట్ ఇచ్చిన గోధుమ పిండి మిశ్రమాన్ని బజ్జీలాగా స్పూన్తో కానీ చేతితో కానీ వేసుకోవచ్చు. ఇక్కడ ఈ బజ్జీ ఏ ఆకారాలు అవసరం లేదండి, మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. ఈ బజ్జీలండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఒకటి చూపిస్తాను. చూసారు కదా, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది. ఈ బజ్జీలండి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ బజ్జీలతోటి సైడ్ డిష్ ఏం అవసరం లేదండి, వేడివేడిగా చేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయి. గోల్డెన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు వీటిని మనము ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మరొక వాయు వేద్దాము. స్పూన్ తోటి మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. మేము ఈ గోధుమ పిండి బజ్జీలే కాకుండా బచ్చల కూర బజ్జీలు కూడా చేసామండి. చాలా వెరైటీలు కూడా చేశాము, అన్నీ రకరకాలుగా చేశాము. మా ఛానల్ వీడియోస్ని చూస్తే మీకే తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకొని మా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఈ బజ్జీలను వర్షం పడే సమయంలో వేడివేడిగా చేసుకొని వేడివేడిగా తింటే
सूपर गा उंटुंदी फ्रेंड्स कानी इंट्लो उन्ना वाल्लु कानी प्लेट लोकी तीसुकोनी तिंटुंटे मनकु लेक्क तेलियनंतगा तिनेस्तू उंटामु इंत टेस्टीगा उंटायी ई बज्जीलु चाला चक्कगा गोल्डन रंगु वच्चेसायी इप्पुडु ओक सर्विंग प्लेट लोकी सर्व चेसुकुंदामु इटकी साइड डिश ग्रीन चटनी टमाटा सास अवसरमैते वेसुकोवच्चु इप्पुडु ओक सर्विंग प्लेट लोकी सर्व चेसुकुंदाम कोंचेम स्पाइसीगा इष्टपड़े वाळ्ळु पच्चिमिर्ची तोटि गार्निश चेसुकोनि तिनेयोच्चु ఎంతో సూపర్గా టేస్టీ టేస్టీ స్పెషల్ వెరైటీ గోధుమ పిండి బజ్జీ రెడీ. మీరు కూడా చేసుకోండి, తినండి, ట్రై చేయండి. చూసారు కదా, మళ్ళీ మేము చూపిస్తున్నాము ఒక బజ్జీని. క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మరి ఆలస్యం ఎందుకు? సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్స్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ పెట్టడం వల్ల మీకు ఏ విధంగా వచ్చిందో మాకు తెలిసిపోతుంది. మేము ఏదైనా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాము.